శర్వానంద్ కృతి శెట్టిల కాంబినేషన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ మనమే వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకుంది. కాగా ట్రైలర్ రిలీజ్ తర్వాత డీసెంట్ అంచనాలను సొంతం చేసుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకోవడంతో ఎలా ఉంది, ఎంతవరకు ఆడియన్స్ ను మెప్పించిందో తెలుసుకుందాం పదండి. ముందుగా స్టోరీ పాయింట్ విషయానికి వస్తే, లండన్ లో ప్లే బాయ్ గా తిరిగే హీరోకి ఇచ్చిన మాట నిలబెట్టుకునే అలవాటు ఉంటుంది. అనుకోని పరిస్థితుల్లో ఇండియాకి వచ్చిన హీరో హీరోయిన్ తో కలిసి ఒక చంటి పిల్లాడిని టేక్ కేరర్స్ గా తీసుకోవాల్సి వస్తుంది. ఇద్దరు డిఫరెంట్ ఆలోచనలు ఉన్న హీరో హీరోయిన్స్ ఎలా ముప్పు తిప్పలు పడి ఈ చిన్నబాబు వీళ్ల లైఫ్ లోకి ఎంటర్ అయిన తర్వాత వీళ్లు ఫేస్ చేసిన పరిస్థితులు ఏంటి అనేది మొత్తం మీద సినిమా స్టోరీ పాయింట్. శర్వానంద్ ఫుల్ ఎనర్జీతో ఆకట్టుకున్నాడు. కొన్ని సీన్స్ లో కామెడీ సింగిల్ లైన్ పంచులు బాగా మెప్పించగా సెంటిమెంట్ సీన్స్ లో కూడా మరోసారి తన మార్క్ ను చూపించాడు. హీరోయిన్ కృతి శెట్టి రోల్ ఉన్నంత వరకు బాగానే మెప్పించగా స్పెషల్ రోల్లో సీరత్ కపూర్ కూడా ఆకట్టుకుంటుంది. మిగిలిన యాక్టర్స్ అందరూ కూడా తమ తమ రోల్స్ లో బాగానే నటించారు. సినిమాలో పాటలు చాలా ఉన్నాయి. ప్రతి 5-10 నిమిషాలకు ఒక బిట్ సాంగ్ వస్తుంది. కొన్ని బాగుండగా కొన్ని ఒక స్టేజ్ తర్వాత పాటలు మరీ ఎక్కువైనట్లు అనిపించింది. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే మరింత షార్ప్ గా ఉండాల్సింది. ఫస్ట్ హాఫ్ వరకు పర్వాలేదు, కానీ సెకండ్ హాఫ్ లో రన్ టైమ్ ను తగ్గించి ఉంటే బాగుండేది. ఇక సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ సినిమాటోగ్రఫీ. విజువల్స్ ఎంత బాగున్నాయో, కొన్ని వీక్ సీన్స్ ను కూడా ఆ విజువల్స్ తో కట్టిపడేశాడు సినిమాటోగ్రఫర్. సినిమాకి సినిమాటోగ్రఫీ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. రీసెంట్ టైమ్ లో విజువల్స్ పరంగా ఇంత మంచి విజువల్స్ తో ఆకట్టుకున్న సినిమా ఇదేనని చెప్పవచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగుండగా పెట్టిన ప్రతి ఖర్చు విజువల్స్ పరంగా కనిపించడం విశేషం. ఇక డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య ఎంచుకున్న పాయింట్ సింపుల్ గానే ఉన్నా కూడా ఫ్యామిలీ ఎమోషన్స్ ని సెంటిమెంట్ సీన్స్ ని కొన్ని చోట్ల బాగానే డీల్ చేశాడు. దాంతో పాటు కామెడీని కూడా బాగానే మిక్స్ చేశాడు. కొద్ది వరకు కదా హాయ్ నాన్న సినిమాను గుర్తు చేసినట్లు అనిపించినా సెకండ్ హాఫ్ మాత్రం ఇంకా బెటర్ గా డీల్ చేసి ఉండి పాటలు కొంచెం తగ్గించి ఉంటే బాగుండేది అనిపించింది. అలాగే లెంత్ విషయంలో కొంచెం శ్రద్ధ తీసుకుని ఉండాల్సింది. మొత్తం మీద సినిమాలో అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ కూడా రీసెంట్ టైమ్ లో వచ్చిన క్లీన్ మూవీస్ లో ఒకటిగా చెప్పుకోవచ్చు మనమే మూవీని. ట్రైలర్ చూసి పూర్తి కామెడీ ఎంటర్టైనర్ అనుకుని వెళ్తే సినిమాలో సెంటిమెంట్ అలాగే కొంచెం డ్రాగ్ అయిన సీన్స్ వలన ఆడియన్స్ బోర్ ఫీల్ అవ్వచ్చు ఏమో, కానీ ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్ కి వెళ్లే ఆడియన్స్ కొన్ని చోట్ల అప్ అండ్ డౌన్స్ అనిపించినా ఓవరాల్ గా సినిమా ఎండ్ అయ్యే టైంకి మంచి ఫీల్ గుడ్ మూవీ చూసిన ఫీలింగ్ తోనే బయటికి వస్తారు. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమా ఎక్కువగా నచ్చే అవకాశం ఉంటుంది. ఓవరాల్ గా సినిమాకు మేమిస్తున్న రేటింగ్ 2.75 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. మీరు కూడా సినిమా చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.